శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. మనము 23/8/2017 బుధవారం రోజునటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి వారి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా హేమలంబ నామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, ఈరోజు విదియ రాత్రి 9:02 నుండి తదుపరి తదియ ప్రారంభమవుతోంది. ఈ రోజున పూర్వ ఫల్గుణి నక్షత్రం అనగా పుబ్బా నక్షత్రం 2:04 వరకు ఉండి తదుపరి ఉత్తర నక్షత్రము లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈరోజు మధ్యము రాత్రి 9:15 నుంచి 10:51 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈరోజు దుర్ముహూర్తం 11:51 నుంచి 12:30 వరకు వ్యాప్తిగా ఉన్న విషయాన్ని గుర్తించండి. ఈరోజు అమృత గడియలు ఉదయం 7:51 నుంచి 9:21 వరకు ఉందన్న విషయాన్ని గ్రహించండి. అలాగే ఈరోజు రాహుకాలం 12:10 నుంచి 1:43 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గ్రహించండి. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి దుర్ముహూర్త వర్జాలను అన్నింటినీ కూడా సమీకరించుకొని ఒక శుభ కార్యక్రమం ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి, నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశము, రాజకీయ రంగ ప్రవేశము, రాజకీయ రంగంలో ఉన్న వారికి అధికమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందడము, సంఘంలో ఏదైనా ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశము, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేటువంటి స్థితి, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని తల మీద వేసుకుని అనుకూలవంతమైనటువంటి సమయానుకూలంగా మీరు పరిపూర్తి చేసుకునే అవకాశము, అనగా ఆ కార్యక్రమాన్ని మీ తలపై పెట్టుకుని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి పెద్దల మెప్పు ఖచ్చితంగా పొందే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో అధికమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, ముఖ్యమైనటువంటి ఆలోచించి చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు, దాదాపుగా తొందరపాటు నిర్ణయంతో తీసుకున్నటువంటి కొన్ని పనులు కూడా దైవ సంకల్ప బలంతో అవి కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో అధిక పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు ఖచ్చితంగా పొందవచ్చును. మీ పిల్లలకి పోటీ పరీక్ష ఉన్నట్టయితే, అనగా ఉత్తమ పోటీ పరీక్ష ఉన్నట్టయితే తప్పకుండా అందరూ సఫలీకృతులు అవుతారు. మీ పిల్లలకు విదేశాల్లో ఉన్నతమైనటువంటి కళాశాలలో ప్రవేశం దొరికే అవకాశము, మీ పిల్లల వల్ల మీకు మంచి ప్రయోజనము, పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి స్థితి కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. అలాగే వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కూడా శుభమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. సాయంకాల సమయంలో బంధుమిత్రుల సమాగమము, అనుకూలవంతమైన చోటికి బదిలీలు, ప్రభుత్వ సంస్థల్లో ఉన్న వారికి ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సంస్థల్లో ఉన్న వారికి ప్రమోషన్లు పొందేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సువర్ణ ఆభరణ ప్రాప్తి, నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశము, పాత మిత్రుల్ని కలుసుకుంటారు, విందు వినోదాలు కూడా స్పష్టంగా పాల్గొంటారు. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:00 నుంచి 9:10 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి స్థిర చిరాస్తులలో లాభాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసే వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, దాదాపుగా ఆర్థిక ప్రయోజనము, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో అధిక లాభాలు, నూతన వ్యక్తుల పరిచయము, ఎవరైనా కుటుంబంలో వ్యక్తికి కళ్యాణం లేదా సీమంతము లాంటి శుభ కార్యక్రమం జరిగే అవకాశము, లేదా మీ మనవడికి లేదా మీ పిల్లలకి నామకరణము లేదా అన్నప్రాసన చేసేటువంటి అవకాశాలు, అనగా కుటుంబంలో శుభకార్యాల సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన మార్పులు జరుగుతున్నాయి.
అనుకూలవంతమైనటువంటి శుభ కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది, గొప్ప మిత్రుల పరిచయం ఉంటుంది, లేదా వివాహాన్ని కాని వారికి వివాహ సందర్భమైనటువంటి చర్చల్లో పాల్గొనే అవకాశము, ఇంట్లో కన్యాదానం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది. ముఖ్యమైనటువంటి రుణాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది, రుణాలను తీర్చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మీ పిల్లలకి విదేశాల్లో ఉన్నతోన్నత విద్యాప్రాప్తి, మీ పిల్లలు స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశము, స్థిర ఉద్యోగ ప్రవర్తన, స్థిర ఉద్యోగ స్థితి కూడా కనబడుతోంది. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి అధికమైనటువంటి ప్రమోషన్ పొందేటువంటి అవకాశము, ఉన్నతోన్నతమైన స్థానానికి ప్రమోషన్ పొందుతారు, లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పార్లమెంటు లాంటి వ్యవస్థలో కూడా పనిచేసేటువంటి అవకాశము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న వారికి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశీయాన యోగం బాగా ఉంటుంది. ఆన్ సైట్ ద్వారా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పకుండా మంచి ప్రయోజనకరమైన శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 3 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి సోదరుల నుంచి లేదా సోదరి మండల నుంచి అనుకూలవంతమైనటువంటి సహకారం లభిస్తోంది. అనుకూలవంతమైన ధన సహాయం లేదా మాట సహాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. జీవితంలో స్థిరపడడానికి ఒక మంచి వ్యక్తి మేము పరిచయం అవుతారు. అనుకూలవంతమైనటువంటి శుభ మార్గంలో ప్రవేశిస్తారు. వ్యాపారం కూడా మంచి అనుకూలవంతంగా సాగుతోంది. ఎన్నో సంవత్సరాలుగా నష్టాల్లో ఉన్నటువంటి మీ వ్యాపారం ఈ రోజు నుంచి లాభాల బాట పట్టేటువంటి ప్రయత్నంలో సాగుతోంది. ముఖ్యమైనటువంటి జీవిత భాగస్వామితో పాటుగా వ్యాపార భాగస్వామి సలహాలు కూడా మీకు మంచి సౌకర్యాన్ని, అనుకూలవంతమైనటువంటి లాభాల్ని పొందించే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు లేకపోయినప్పటికీ స్వల్ప లాభాలు కనబడుతున్నాయి. కాబట్టి పెట్రోలు మరియు ఇనుము, ఐటీ సెక్టార్లలో పెట్టుబడి పెట్టండి, తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందుతారు. మిగతా వాటిల్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందే అవకాశం కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఎవరి నుంచైనా ఒక కొత్త వ్యక్తి నుంచి కొంత అవమానాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల మీరు నష్టాన్ని పొందే సూచన కనబడుతోంది. కొంతమంది వ్యక్తుల వల్ల జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గ్రహించండి. ప్రతి వ్యక్తిని నమ్మాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి విదేశీయాన సంబంధ విషయాలు అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతున్నప్పటికీ కూడా ఆర్థిక నష్టం సూచిస్తుంది. కాబట్టి విదేశాలకి వ్యాపారరీత్యా విహార యాత్ర ఇతర వెళ్ళకపోవడమే మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులు, విద్యార్థులు తప్పకుండా విదేశీయాన ప్రయాణం చేయవచ్చు, దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కూడా పరిపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి బంధుమిత్ర సమాగమము, ఆహ్లాదకర వాతావరణము, వివాహ సంబంధ విషయాల్లో చర్చలు, సంతాన ప్రాప్తి, ముఖ్యమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉదయ సమయంలో 6 గంటల నుంచి 7 గంటల కాలంలో మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4, 5, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా ఇచ్చిన మాట కోసం మీరు చేసేటువంటి తీవ్ర కృషి, అనగా ఎవరికైనా సహాయం చేస్తానటువంటి కృషిలో మీరు దాదాపుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఎవరికో మాట ఇచ్చినందువల్ల ధన సహాయం ఇత్తం కానీ లేదా వృత్తి సహాయరీత్యా కానీ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క మాట సహాయం కోసం తీవ్ర శ్రమ చేస్తారు. దానివల్ల మీకు మీరు శారీరకంగా ఎంతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించి మాట సహాయం చేయండి. అనవసర వ్యక్తులకి ఒప్పందనగా ఇద్దరి మధ్య షూరిటీగా కానీ లేదా అనవసరమైన వ్యక్తుల మధ్య ధనాన్ని సహాయంగా చేస్తాన విషయంలో ఆచితూచి వివరించండి. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో గొప్ప వ్యక్తుల యొక్క సహకారం చేత మీరు ఒక కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటున్నారు, తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు తప్పకుండా స్వీకరించవచ్చును. ఈ రాశి వారికి మాట ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థలో మాత్రమే కొంత లోపాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వివరించండి. అనవసరంగా వాగ్దానాన్ని చేయకపోవడమే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి దేశ విదేశాల్లో అనుకూలవంతమైన మార్పులు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు చేసేటువంటి ప్రతి ప్రయాణం కూడా సానుకూలవంతంగా సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి
అవకాశం ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఈ రోజున ప్రయాణం చేయవచ్చును, అనుకూలవంతమైన ఫలితాలు పొందవచ్చును. ఇలాంటి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాభాలు ఉన్నప్పటికీ పెట్రోలు మద్యపానం వైపు కాకుండా మిగతా విషయాల్లో పెట్టుబడులు పెట్టండి, తద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. సువర్ణమైనటువంటి వ్యక్తుల విషయంలో కూడా పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. అనగా గోల్డ్ మీద కూడా మీరు షేర్లలో పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా మానుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారికి బంధుయుక్త సమాగమం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా శుభ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాలు ఉంటాయి. పిల్లల విషయంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజు పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. మీకు మీరు చైతన్యవంతులుగా మారేటువంటి ప్రయత్నాన్ని చేయండి. గొప్ప వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోండి. జీవిత భాగస్వామితో స్వల్ప విరోధాలు ఉన్నప్పటికీ మీరు మౌనంగా ఉన్నందువల్ల అటువంటి విషయాల్లో కొంత ఉపద్రవాలని తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతోంది. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నందువల్ల తప్పకుండా ఈ రోజున మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2 గంటల 18 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ అంకెను ఈ సమయాన్ని వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. అనుకోని విషయాల్లో తలదూర్చడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి, అయిన వారే అవమానాలు చేసేటువంటి అవకాశము, లేనిపోని నిందారోపణలు, మంచి చేయబోతే చెడే దొరుకుతున్న విషయంలో మీకు ఈరోజు స్పష్టంగా అవగతమవుతోంది. అనుకోని వ్యక్తుల నుంచి ఆపదలు ఎదుర్కొనే అవకాశము, ధన నష్టము, వాగ్దాన నష్టము, లేనిపోని ఇబ్బందులు, ప్రయాణంలో అనుకోని నష్టాలు, స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచి విషయాన్ని గుర్తించండి. ప్రయాణాలు కూడా పనికిరాదు. పిల్లల విషయంలో ఆచితూచి వివరించండి. ఒకవేళ ఈ రాశిలో ఎవరైనా విద్యార్థులు ఉన్నట్టయితే, ఆ విద్యార్థులు పోటీ పరీక్ష వెళుతున్నట్టయితే తప్పకుండా అధిక శ్రమ చేయండి. సరస్వతీదేవి అష్టోత్తర నామాన్ని బాగా పారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్ర నామాలు పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది. పోటీ పరీక్షలో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ఎవరైనా అమ్మాయిలు గర్భవతులుగా ఉన్నట్టయితే తప్పకుండా చాలా జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఇబ్బందులు పడకండి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. సరదాగా ఉండండి. భార్యాభర్త ఇద్దరు కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్ళిరండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. మీ శిశువు ఆరోగ్యంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఈ రాశి వారు శివుడి, పార్వతీదేవి, కుజుడి యొక్క అష్టోత్తర నామాన్ని బాగా పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కన్యారాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నప్పటికీ బంధువుల నుంచి అవమానాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలం ఉంటుంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన మార్పులు, స్థానికంగా మీకు బదిలీలు అవ్వడము, ప్రైవేట్ సంస్థలు పనిచేసే వారికి ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆన్సైట్లో విదేశీ అనియోగము, విదేశాల సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉండడము, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ నెరవేర్చుకోవడము, అధిక లాభాలు, ఆర్థిక లాభాలు ఎక్కువ కనబడుతున్నప్పటికీ బంధువుల మూలకమైనటువంటి అవమానాలు మళ్ళీ ఎక్కువ వెంటాడతాయి. కాబట్టి ఆ విషయంలో కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశము, మానసిక స్థైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశము, ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశాలు ఎక్కువ తెలుస్తున్నాయి. ఆ దోష నివారణార్థం మీరు తప్పకుండా చంద్రుడి అష్టోత్తర నామాన్ని బాగా పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్లలో షేర్ మార్కెట్లలో అభివృద్ధి బాగా కనబడుతోంది. తప్పకుండా అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు కూడా స్వీకరించేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయవచ్చును. ముఖ్యంగా ఈ రాశి వారికి అనారోగ్యం నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి స్థిరాస్తిని కానీ లేదా సువర్ణ ఆభరణాన్ని కానీ, విలువైనటువంటి వస్తు సామాగ్రిని కూడా సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందండి. తులారాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి.
తులారాశి వారికి ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, బంధుమిత్రుల సమాగమము, అనుకున్నటువంటి పనులను కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. వివాహ సంబంధ విషయాలలో చర్చలలో పాల్గొంటారు. సంతాన విషయంలో లేదా సంతాన సంబంధ విషయాల్లో కూడా అభివృద్ధి కనబడుతోంది. పుత్ర సంతాన ప్రాప్తి కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశాల సంబంధమైన వ్యాపారం కానీ, విహారయాత్ర కానీ, విద్యార్జన కానీ చేసే అవకాశం బలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్నేహపూర్వకమైన వాతావరణంతో ప్రియులిద్దరు కూడా ప్రేసి ప్రియులిద్దరు కలుసుకుంటారు. తప్పకుండా వీరిద్దరికి వివాహమైనటువంటి అవకాశము, ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటారు. దాదాపుగా వ్యాపార సంబంధ బాంధవ్యాలలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు, నూతన వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చర్చలు బాగా పాల్గొంటారు. మీ వ్యాపార భాగస్వామితో మంచి అనుకూలవంతమైన వాతావరణంలో ఆర్థిక లాభాన్ని కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు పొందే సూచన కనబడుతుంది. ముఖ్యంగా దాదాపుగా పాత మిత్రుల్ని కలుసుకుంటారు. ఆ పాత మిత్రులే మీకు వ్యాపార భాగస్వాములు అవడము, లేదా పాత మిత్రురాలే లేదా స్నేహితురాలే మీ జీవిత భాగస్వామి అవడం అనేటువంటి శుభ సూచన కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. దానివల్ల మీకు ఆనందంగా ఉంటారు. కుటుంబ పరిస్థితులు కూడా అనుకూలంగా వంతంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మీరు ఏదైనా స్వదేశంలో ఏదైనా ప్రయాణం చేస్తున్నట్టయితే ఒంటరిగా మాత్రం ప్రయాణం చేయకండి. దానివల్ల కొంత ఇబ్బంది, వాహనం వల్ల కొంత అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:00 to 6:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి అనుకూలవంతమైన స్థితి కనబడుతోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభవర్తమానాలు పొందే అవకాశము. అలాగే ఈ రాష్ట్ర ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశము. దాదాపుగా విదేశీయాన యోగం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి సఫలత, ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశము. దాదాపుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కార్మికులకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశము. గుప్తమైనటువంటి నిధిని కూడా పొందేటువంటి అవకాశము. కాకపోతే అటువంటి గుప్త నిధిని పొందిన వారు తప్పకుండా ప్రభుత్వానికి అప్పచెప్పే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి వారికి నూతన ఆభరణ ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి, కొత్త వ్యక్తుల యొక్క పరిచయము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో ఆర్థిక లావాదేవీలలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు, నూతన వ్యక్తుల పరిచయము, నూతన స్త్రీ పరిచయము, ఆ స్త్రీ మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశము, దాదాపుగా ప్రేసి ప్రియుల మధ్య అన్యోన్యత. అలాగే ఈ రాశి వారికి దేశ విదేశీయాన్ని పర్యటన, సుఖవంతమైన జీవనము, నూతనమైనటువంటి వాహనాల లబ్ధి, నూతన ఆభరణ ప్రాప్తి, ఇవన్నీ కూడా సమకూర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంలో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. డిప్యూటేషన్ మీద వాళ్ళకు కూడా అనుకూలవంతమైన సుపరిణామాలు ఏర్పడుతున్నాయి. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. రాజకీయ రంగ ప్రవేశిస్తారు. సినీ రంగ కార్మికులకి అనుకూలవంతమైన సుపరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ రాశి వారికి సినీ పరిశ్రమలో ఉన్న వారికి దాదాపుగా ముఖ్యమైనటువంటి అంటే కొత్తగా వస్తున్నటువంటి హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, ఈ రాశి ఉన్నట్టయితే ఒక టర్నింగ్ పాయింట్లో ఈరోజు మీకు మంచి డైరెక్టర్తో, మంచి ప్రొడ్యూసర్తో మమేకమై కొత్త చిత్ర నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల పరిచయం కూడా అనుకూలవంతంగా ఉంటుంది. రుణాలు చేస్తారు, రుణాలను తీర్చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అనుకూలవంతమైన శుభ ఆర్థిక ప్రయోజనము, బంధుమిత్రుల సమాగమము, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, ఇంతకు ముందున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో అనగా కోర్టు వ్యవహారాలు, పోలీసు సంస్థల వ్యవహారాలు ఇవన్నీ కూడా కొలిక్కొచ్చేటువంటి అవకాశము. అక్కడ న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులన్నీ కూడా మీ వైపున వచ్చేటువంటి అవకాశము, అంటే ఆ తీర్పు అంతా కూడా మీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా లభిస్తోంది. రాజకీయ రంగ ప్రవేశం కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసేటువంటి ఏదైనా పని రాజకీయంతో ముడిపడినట్టయితే పై అధికారుల యొక్క సలహా సంప్రదింపు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు బాగా కనబడుతున్నాయి. మీ యొక్క పిల్లల విషయంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో లాభాలు అనుకూలంగా గడిస్తారు.
దాదాపుగా మీ పిల్లలు విదేశాల్లో శ్రీనివాసం ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. గొప్ప వ్యక్తులకు సహకారాన్ని సంపాదిస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన శుభపరిణామాలు, అనుకోని ఆకస్మిక ధనలాభాలు కూడా పొందేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 3 గంటల 10 నిమిషాల మధ్యకాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3-9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మకర రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి అనుకోని చికాకులు, శత్రువుల బిడద ఎక్కువగా ఉంటుంది, రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, అయిన వారి నుంచి దూషణలు అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉండండి, లేనిపోని భేషజాలకు వెళ్ళకండి, దాంభికాలకు వెళ్ళకండి, అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకండి. లేనిపోని వ్యక్తులకి అనవసర ఖర్చులు చేయడం వల్ల అనవసరంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అన్యస్త్రీ పరిచయం ఉంటుంది. ఆ స్త్రీ పరిచయం వల్ల ఆర్థిక నష్టము, శారీరకమైనటువంటి నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటువ్యాధులు పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదైన విషయాన్ని గుర్తుంచుకోండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో ఆర్థిక నష్టం బాగా సూచించబడుతోంది. పెట్టుబడులు పెట్టకండి, నష్టాన్ని పూర్తిగా నివారించుకునే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశీయాన్ని పర్యటన, ఆకస్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. విదేశీ పర్యటనలో దాదాపుగా ఆర్థిక నష్టమే కాకుండా ఉద్యోగ నష్టాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశీయాన పర్యటన విరమించుకోవడమే మంచిదైన విషయాన్ని గుర్తించండి. మీ పిల్లల విషయంలో ఆచితూచి వివరించండి. మిమ్మల్ని అవమానాలు చేసే దిశగా వాళ్ళు చెడుదారిలో ప్రయాణం చేస్తున్న విషయాన్ని గ్రహించండి. తద్వారా మీరు మంచి ప్రయోజనాన్ని పొందడానికి పిల్లల్ని మెల్లిగా దండించకుండా మార్పు తెచ్చే ప్రయత్నం చేయండి. తద్వారా మీ కుటుంబ ప్రయోజనాన్ని కాపాడుకున్న వారు అవుతారన్న విషయాన్ని గ్రహించండి. ఆర్థిక ప్రయోజనాలలో తీవ్రమైనటువంటి కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమయానుకూలంగా సాయంకాలం కల్లా ధనాన్ని చేతుండగా ఉంటుంది. కొన్ని విషయాల్లో అనుకూలవంతంగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి స్వల్ప ఇంక్రిమెంట్ ప్రాప్తి, ఉద్యోగంలో దాదాపుగా బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ బదిలీలు మీకు కొంత ఇబ్బంది కలిగించే స్థితి కనబడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్తో పాటుగా ప్రమోషన్ పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఈ రాశి వారికి కొంతవరకు కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో దాదాపుగా సాయంకాల సమయంలో 4:53 నుంచి 6:29 స్వల్ప వ్యవధి మాత్రమే కొంత శుభకరంగా కనబడుతోంది. ఈ సమయంలో 3 అంకెను అదృష్టంగా భావించండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి. కుంభరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో మీరు చేసేటువంటి ప్రయాణం అనుకూలవంతంగా ఉండబోతోంది. దాదాపుగా ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశీయాల యోగము, అనుకూలవంతమైన శుభ పరిణామాలు, వ్యాపారంలో అధిక లాభాలు స్వీకరించేటువంటి అవకాశము, వ్యాపార భాగస్వామితో నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనము, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగంలోంచి రుణాలు పొందేటువంటి అవకాశము, అలాగే నూతన గృహ నిర్మాణ, నూతన గృహప్రవేశ ప్రాప్తి, సత్సంతాన యోగము, అనుకూలవంతమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము, అనుకూలవంతమైనటువంటి ఉన్నతోన్నతమైన వ్యక్తుల చేత సహకారాన్ని పొందడము, దాదాపుగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా ఒక రకంగా విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశము, అలాగే ముఖ్యమైనటువంటి పత్రాలను స్వీకరించే అవకాశము, న్యాయస్థానంలో ఉన్నటువంటి కొన్ని కేసులన్నీ కూడా మీ వైపు పరిష్కారమయ్యేటువంటి అవకాశము, దాదాపుగా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు, మనస్పంతిగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిని పొందేటువంటి అవకాశము, బంధుమిత్రుల సమాగమం, అందరి సహాయ సహకారాలు, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆర్థిక లాభాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. కాకపోతే 6:00 నుంచి 7:19 మధ్యకాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో 3-9 అంకెలను శుభాంకెలుగా వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ఆకస్మిక ధన నష్టము, అనుకోని వ్యక్తుల నుంచి వస్తువులు దొంగిలించబడము, మనవారే మనల్ని మోసం చేసేటువంటి అవకాశము, వ్యాపారంలో తీవ్ర నష్టము, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లలో నమ్మిన వారు మోసం చేయడము, అంటే ఇతరులను నమ్మి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. అధికంగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆశ బాగా పుట్టిస్తారు, ఆశ వల్ల మీరు పెట్టుబడులు పెడతారు, పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే రాశి వారికి నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కొంతవరకు కుటుంబంలో కొంత సఖ్యత, ఆనందమైనటువంటి క్షణాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా శుభ కార్యక్రమం వెళ్ళినట్టయితే తప్పకుండా
పెద్దల సమక్షంలో కలిసి వెళ్లే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. దేశ విదేశాల సంబంధ విషయాల్లో కొంత ఆర్థిక వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా చేయబడేటువంటి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, కొంత సానుకూలత ఫలితం ఏర్పడుతుంది. కాబట్టి విదేశీయాన పర్యటన మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్వదేశంలో చేసేటువంటి ప్రయాణము బంధువులతో స్నేహితులతో కలిసి మాత్రమే చేయండి, ఒంటరిగా ప్రయాణం చేయకపోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. అన్యోన్యమైనటువంటి భార్య భర్తల మధ్య ఎవరైనా ఇతర వ్యక్తుల వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ఆ విషయంలో జాగ్రత్త పడండి. మూడవ వ్యక్తి యొక్క ప్రమేయాన్ని భార్యాభర్తల మధ్య తెచ్చుకునే ప్రయత్నం చేయకండి, వారి నుంచి దూరంగా ఉండే ప్రయత్నాన్ని స్పష్టంగా చేయండి, మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఈ రాశి వారు తప్పకుండా తులసి అష్టోత్తర నామాన్ని పారాయణ బాగా చేయండి, రామచంద్రుల వారి అష్టోత్తర నామ పారాయణ బాగా చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతోంది. ఆర్థికంగా మానసికంగా భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వామితో వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన సుపరిణామాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. బంధువులతో మమేకమయ్యే ప్రయత్నాలు చేయండి, తద్వారా మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:07 నుంచి 4:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈ ఛానల్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని చేయండి. మన ఛానల్ అందరికీ పనికొస్తూ 10 మందికి శుభమైనటువంటి కార్యక్రమాన్ని శుభ పరంపర అభివృద్ధిని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. మంచి చెడును తెలుసుకునేటువంటి ప్రయత్నంలో అందరం కూడా మంచిగా ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతోంది. తప్పకుండా ఈ ప్రయత్నంలో మనందరం సఫలీకృతం అవుదాము. మంచి సమయాన్ని ఎంచుకున్నందువల్ల మంచి కార్యక్రమాలు చేపడతాము, ఆ మంచి కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది. అటువంటి అనేక విషయాలు తెలుసుకునేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా అనేక మందికి ఇది చేర్చే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అందరం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ కిరణ్ శర్మ.